రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ అభియాన్ న్యూట్రీ గార్డెన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంపీపీ చంద్రగౌడ్ మాట్లాడుతూ పోషణ అభియాన్ పోషణ మాసం అనే కార్యక్రమాన్ని ప్రతి ఊర్లోని అంగన్వాడీ సెంటర్లో ప్రారంభించాలని ఆయన అన్నారు. బాలింతలు గర్భవతులు పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతిరోజు పిల్లలకు టీషర్ట్ ప్రోగ్రాంలోని ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోకల రేఖ మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర ఆవరణలో పోషణ కలిగిన మొక్కలను పెంచి తల్లిదండ్రులకు వారి పిల్లలకు వాటిపై అవగాహన కల్పించి మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. गौरव एमपीपी गारु मरियु एमपीटी स्थानिक एमपीटीसी गारु मरियु एमपीडीओ गारु आईसीडीएस सीडीपीओ गारु मरियु सूपरवाइजर गारु इक्कडिकि वच्चिनटुवंटि आ ग्रामाल नुंडि वच्चिनटुवंटि अंगनवाडी टीचर्लु आमलकु अंदरिकी कूडा नमस्कारं. अयिते प्रति स्कूल्लो कूडा ఈ సెప్టెంబర్ మాసంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు ఉన్న వాటికంటే కూడా ఇప్పుడు 6 మంత్స్ లోపల ఉన్న పిల్లలకు మంత్లీ 30 ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6 మంత్స్ నుండి 3 ఇయర్స్ వరకు నెలకు 16 ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతి గర్భిణీ మహిళకు మరియు బాలింతలకు పాలు మరియు పప్పులు ప్రతిదీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కృషి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా. పిల్లల్ని తీసుకురావడం కానీ ఇంకా ఎవరెవరికి రక్తహీనత ఉందో నమోదు చేసుకోవడం కానీ గవర్నమెంట్ టీచర్స్కి కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన కోనారావుపేట మండల కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, కోనారావుపేట గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈ అంగన్వాడీ సెంటర్ల వాళ్ళకు, అంగన్వాడీ టీచర్లందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఈ పోష కూడా వీళ్ళకే పనిచేస్తాయి కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉన్నది. కాబట్టి ఈ అంగన్వాడీ సెంటరు వీళ్ళు ఇప్పుడు కరోనా మహమ్మారి ఉన్నది కాబట్టి పిల్లలు ఇక్కడికి రావట్లేదు. వీళ్ళు ఇండ్లలోకి పోకుంటూ క్లాసులు చూసుకుంటూ కార్యక్రమం మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పోషణ్ అభియాన్ పోషణ మాసం అని వల్ల మన అంగన్వాడీ కేంద్రం తరఫున మనం ఇవాళ ఈ మాసం జరుపుకుంటున్నాం. కోనరావుపేట మండలంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ఈ మన దీనికి సంబంధించిన ఆఫీసర్ సిడిఓ గారు, ఎంపీడీఓ గారు, మన ఎంఆర్ఓ గారు, మిగతా కార్యకర్తలు, మా గ్రామానికి సంబంధించిన ప్రజాపతిని అందరూ, దీనికి అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ హాజరై ఈ ప్రారంభోత్సవం మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ మాసంలో మండలంలో పెద్ద ఎత్తున జరిపేది. ఈ కరోనా విషయంలో మాత్రం కొద్దిగా 2 గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా భయపడకుండా అందరూ చేయించుకోవాలి. దీని ఉద్దేశం ఏంటంటే కోనరావుపేట మండలంలో కరోనా పేషెంట్ ఉండద్దు అనే ఉద్దేశంతో, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మేము క్యాంపులు ఏర్పాటు చేసినాం. ఇవాళ భాష మరి సీక్రో కానీ కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళని చదువుకొనైనా కానీ కరోనా ఎందుకు ఎట్లా రాదు ఏం కథ అన్న దీనిలో అన్నీ వివరించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీటీసీ గారు అక్కడ అంగన్వాడీ టీచర్తో సమావేశమై ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.